వాట్సాప్ ఫ్యామ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి అనదర్ ఎక్సైటింగ్ కంపారిజన్తో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈ వీడియోలో వచ్చేసి విఐటి వెల్లోర్, అలాగే ఎస్ఆర్ఎం చెన్నై, అలాగే శస్త్ర యూనివర్సిటీని అయితే కంపేర్ చేయబోతున్నాను. సో నేను ఈ కంపారిజన్ ఎందుకు చేస్తున్నానంటే, సో ఎవరైతే టాప్ యూనివర్సిటీస్ ఇన్ సౌత్లో మీ యొక్క అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో, సో అటువంటి వారికి కంపారిజన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ కంపారిజన్లో యూనివర్సిటీస్లో ఉన్న ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ని మాత్రమే నేను తీసుకున్నాను, లైక్ బీటెక్ అండ్ ఎంటెక్ మాత్రమే తీసుకున్నాను. అండ్ రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ గురించి నేను ఏమాత్రం కూడా మెన్షన్ అయితే చేయట్లేదు. సో ఈ విషయాన్ని ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో విఐటి వెల్లూరు వచ్చేసి 1984లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ఏరియా వచ్చేసి 372 ఏకర్స్. అలాగే ఇన్స్టిట్యూట్ టైప్ వచ్చేసి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ. అలాగే ఇన్స్టిట్యూట్ లొకేషన్ వచ్చేసి వెల్లోర్, తమిళనాడు, ఇండియా. అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై వచ్చేసి 1985లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ఏరియా వచ్చేసి 250 ఏకర్స్. అలాగే ఇన్స్టిట్యూట్ టైప్ వచ్చేసి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ. అలాగే ఇన్స్టిట్యూట్ లొకేషన్ వచ్చేసి చెన్నై, తమిళనాడు, ఇండియా. అలాగే శస్త్ర యూనివర్సిటీ వచ్చేసి 1984లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే యూనివర్సిటీ క్యాంపస్ ఏరియా వచ్చేసి 232 ఏకర్స్. అలాగే యూనివర్సిటీ టైప్ వచ్చేసి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ. అలాగే యూనివర్సిటీ లొకేషన్ వచ్చేసి తంజావూర్, తమిళనాడు, ఇండియా. అలాగే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చూసుకున్నట్లయితే, సో విఐటి వెల్లూరులో వచ్చేసి నెంబర్ ఆఫ్ యూజీ ప్రోగ్రామ్స్ వచ్చేసి 18, అలాగే నెంబర్ ఆఫ్ పీజీ ప్రోగ్రామ్స్ వచ్చేసి 21. అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నైలో నెంబర్ ఆఫ్ యూజీ ప్రోగ్రామ్స్ వచ్చేసి 49, అలాగే నెంబర్ ఆఫ్ పీజీ ప్రోగ్రామ్స్ వచ్చేసి 31. అలాగే శస్త్ర యూనివర్సిటీలో నెంబర్ ఆఫ్ యూజీ ప్రోగ్రామ్స్ వచ్చేసి 23, అలాగే నెంబర్ ఆఫ్ పీజీ ప్రోగ్రామ్స్ వచ్చేసి 15. అలాగే అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే, సో విఐటి వెల్లూరులో అండర్ గ్రాడ్యుయేషన్కి అడ్మిషన్ క్రైటీరియా వచ్చేసి విట్రిబ్లీ నుండి జేఈ మెయిన్స్ నుండి మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అడ్మిషన్ క్రైటీరియా వచ్చేసి విట్ ఎండబ్ల్యూ, అలాగే గేట్ ఎగ్జామ్ నుండి మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నైలో అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే, సో అండర్ గ్రాడ్యుయేషన్కి అడ్మిషన్ క్రైటీరియా వచ్చేసి ఎస్ఆర్ఎం జేట్రిబ్లీ నుండి జేఈ మెయిన్స్ నుండి అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అడ్మిషన్ క్రైటీరియా వచ్చేసి ఎస్ఆర్ఎం జేడబ్ల్యూ పీజీ ఎగ్జామ్ నుండి, అలాగే గేట్ ఎగ్జామ్ నుండి మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే శస్త్ర యూనివర్సిటీలో అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే, అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్కి అడ్మిషన్ క్రైటీరియా వచ్చేసి జేఈ మెయిన్స్ నుండి, అలాగే క్లాస్ 12 మార్క్స్ నుండి అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అడ్మిషన్ క్రైటీరియా వచ్చేసి గేట్ ఎగ్జామ్ నుండి మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్ ఇంటేక్ మనం చూసుకున్నట్లయితే, సో విఐటి వెల్లూరులో అండర్ గ్రాడ్యుయేషన్ ఇంటేక్ వచ్చేసి 7,660 స్టూడెంట్స్. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఇంటేక్ వచ్చేసి 2,688 స్టూడెంట్స్. అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నైలో ఇంటేక్ చూసుకున్నట్లయితే, సో అండర్ గ్రాడ్యుయేషన్కి ఇంటేక్ వచ్చేసి 5,490 స్టూడెంట్స్. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఇంటేక్ వచ్చేసి 745 స్టూడెంట్స్. అలాగే శస్త్ర యూనివర్సిటీలో ఇంటేక్ మనం చూసుకున్నట్లయితే, సో అండర్ గ్రాడ్యుయేషన్కి ఇంటేక్ వచ్చేసి 1,920 స్టూడెంట్స్. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఇంటేక్ వచ్చేసి 148 స్టూడెంట్స్. అలాగే నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే, సో విఐటి వెల్లూరులో నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ వచ్చేసి 25,213 స్టూడెంట్స్. అలాగే నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ వచ్చేసి 6,657 స్టూడెంట్స్. అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నైలో నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ వచ్చేసి 15,936 స్టూడెంట్స్. అలాగే నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ వచ్చేసి 4,781 స్టూడెంట్స్. అలాగే శస్త్ర యూనివర్సిటీలో నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ వచ్చేసి 4,942 స్టూడెంట్స్. అలాగే నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ వచ్చేసి 2,957 స్టూడెంట్స్. అలాగే ఫీ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే, సో విఐటి వెల్లూరులో అండర్ గ్రాడ్యుయేషన్కి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 1.73 లాక్స్ పర్ యానం నుండి 1.98 లాక్స్ పర్ యానం వరకు వేరీ అవుతుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి 1.5 లాక్స్ నుండి 3 లాక్స్ లోపు వేరీ అవుతుంది. అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై ఫీ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే, అండర్ గ్రాడ్యుయేషన్కి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 2.5 లాక్స్ నుండి 4.5 లాక్స్ లోపు వేరీ అవుతుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 1.6 లాక్ అవుతుంది.
అలాగే ఇంకొన్ని ప్రోగ్రామ్స్కి 4.5 lakhs ఎంటైర్ ప్రోగ్రామ్కి అవుతుంది. అలాగే సస్త్ర యూనివర్సిటీలో ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే అండర్ గ్రాడ్యుయేషన్కి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 1.5 lakhs పర్ యానం, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 1.4 lakhs పర్ యానం. అలాగే ప్లేస్మెంట్స్ చూసుకున్నట్లయితే సో విఐటి వెల్లూర్లో అండర్ గ్రాడ్యుయేషన్ 4 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 6.5 lakh రూపీస్ పర్ యానం, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 6 lakh రూపీస్ పర్ యానం. అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నైలో ప్లేస్మెంట్స్ చూసుకున్నట్లయితే సో యూజీ 4 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 3.6 lakhs పర్ యానం, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 3.6 lakhs పర్ యానం. అలాగే సస్త్ర యూనివర్సిటీలో మీడియం ప్యాకేజెస్ చూసుకున్నట్లయితే యూజీ 4 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 5 lakhs పర్ యానం, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4 lakhs పర్ యానం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఈ కంపారిజన్లో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. బైండింగ్ అప్ ద వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్వా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.